వాడు ఎటుపోతే నాకేంటి? నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమేనా రేవతి? నీకింకా నమ్మబుద్ధి కావట్లేదా? నేను చెప్పేది నిజం నిజం నిజం. కేవలం నటించడానికి వచ్చిన నువ్వు నా మనసులో స్థానం సంపాదించుకున్నావు. అందుకే ఎప్పుడు నీతో ఉండాలని, మాట్లాడాలని, కలిసి నీతో జీవించాలని ఆశపడుతున్నాను మురళి. ఇది చెప్పడానికే నేను నిన్ను రమ్మన్నాను. ఏమంటావు మురళి? ఇంత సడన్ గా మీ దగ్గర నుంచి ఇంత స్వీట్ న్యూస్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టోటల్గా నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు రేవతి. తొందర ఏం లేదు మురళి, టేక్ యువర్ ఓన్ టైం. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. నీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందులో ఆలోచించి రిజల్ట్ చెప్పాల్సిందే ఉంది. నీలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిందంటే నేను చాలా అదృష్టవంతుడి. నో సెకండ్ థాట్, ఐ టు లవ్ యూ రేవతి. లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేతులు పట్టుకోవాలా? జీవితాంతం నీ వెంటే కదా ఉండాల్సింది. ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని నడవాల్సిందే కదా. అందుకే పట్టుకున్నాను రేవతి. రేవతి కాదు, కాల్ మీ యాజ్ మేడం, ఓకే? వాసు ముందు మాత్రమే నువ్వు నన్ను రేవతి అని పిలవాలి, మిగిలిన చోటల్లా మేడం అని పిలవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. మనం ఆల్రెడీ ఆడిన నాటకం వాసుకి తెలిసిపోయింది, కానీ నేను ఇప్పుడు అదే డ్రామాని ఉల్టా చేసి తను నమ్మేలా చేశాను. మనిద్దరం సిన్సియర్ లవర్స్ అని వాసు నమ్మాడు, సో మనం దాన్నే కంటిన్యూ చేయాలి. నమ్మటం ఏంటి మేడం, అతని ముఖం మాడిపోయింది. ఇక మీదట మనం వాసు ముందు ఇలాగే నటించాలి, ఓకే? సూపర్ గా నటిస్తా మేడం, మీరు హ్యాపీగా ఉండండి అంతే చాలు. చేపట్టుకో. చూస్తున్నావేంటి? వెళ్ళి కార్ డోర్ తీ. చెప్పింది నీకే, వెళ్ళు. రామురళి కూర్చో. రేపో మాపో ఓకే అంటది, ఆ పైన మేళం తాళం భోజనం. ఏంటా లుక్ బండిది? అమ్మా ఎలా ఉన్నారమ్మా? ఉన్నానమ్మా, చావు రాక బతకలేక ఏదో బతుకుతున్నాను. నాకన్ని విషయాలు తెలుసమ్మా. పాపం ఎందుకు అర్చన జీవితానికి ఆ భగవంతుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడో నాకర్థం కావడం లేదు. అంతా దాని తలరాత. నా తప్పు లేకుండా నేను ప్రతిరోజు గుడికొస్తున్నాను, ముక్కోటి దేవతలకి మొక్కుతున్నాను, కాని ఏ దేవుడు కరుణించలేదో. ఏ తల్లికి కోపం వచ్చిందో కాని దాని జీవితంతో ఆడుకుంటున్నారు. అమ్మా బాగా ఆలోచిస్తే ఇది దేవతలాడే ఆట కాదమ్మా, ఇది దెయ్యాలాడే నాటకంలా అనిపిస్తోంది. అమ్మా బాగా ఆలోచిస్తే ఇది
దేవతలాడే ఆట కాదమ్మా, ఇది దెయ్యాలాడే నాటకంలా అనిపిస్తోంది. పోయి పోయి మీ తల ఆ రోట్లో పెట్టారు, వాళ్ళసలు రాక్షసులమ్మా. ఎక్కడా దొరకనట్టు ఆ ఇంటికి పిల్లనిచ్చి లేని కష్టాలు మీరే కొని తెచ్చుకున్నారు. పడరా అని పాటలు పడుతున్నారు ఇప్పుడు. లోపల ఎక్కడైనా ఇంత అన్యాయం ఉంటుందా? పిల్లమళ్ళలో వేసిన బంగారం కాజేసి నకిలీ బంగారం పెట్టింది కాక ఆ నింద మీ మీద వేస్తారా? చిచ్చి, వాళ్ళని తలుచుకుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. పొరుగు వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందమ్మా. నాకు చూడపోతే ఈ పని ఆ భాగ్యమే చేసిందనిపిస్తుందమ్మా. మీరు కూడా నిజం తెలుసుకోకుండా ఆ దేవుళ్ళనని ఏం ప్రయోజనమమ్మా? నాకు ఆవిడ మీదే అనుమానం. ఆవిడే చేసింటుంది అనుకుంటాను. ఆవిడ సంగతి నాకు బాగా తెలుసు, కానీ మా ఇంట్లో వాళ్ళే నా మాట నమ్మి చావడం లేదే. నువ్వనేది కరెక్టేనమ్మా, నాకు ఆ భాగ్యం సంగతి బాగా తెలుసు. పొరుగున ఉండేదాన్ని కదా, వాళ్లకు డబ్బంటే అంతా ఇంత మోజు కాదు. దానికోసం ఏం చేయడానికైనా తెగిస్తారు వాళ్ళు. వాళ్ళింట్లో అందరూ అందరే అమ్మా. ఒకరేమో బజారు మనిషి, మరొకరు తాగుబోతు, మరొకరేమో తిరుగుబోతు. ఇక మీ అల్లుడు సంగతంటారా, అబద్ధాల పుట్ట. అందరూ కలిసి డబ్బు కోసం వేసిన ప్లానమ్మా ఇది. 10 తులాల కోసం ఆడుతున్న నాటకమమ్మా ఇది. నేను అనేది అదేనమ్మా, మా వాళ్ళు నమ్మినా నేను నమ్మను. 10 తులాలు కాజేసింది చాలక మా ఇంటికొచ్చి మా మీద నింద వేసి వెళ్ళింది. అది తల్లకిందులుగా తపస్సు చేసినా ఎన్ని పిల్లేరు మొక్కలేసినా మిల్లీగ్రామ్ బంగారం కూడా ఇవ్వనని మొహం చెప్పేశాను. ఈసారి మళ్ళీ గుమ్మం ముందు నిలబడి గొడవ చేస్తే ఊరికే వదలకండి. మాటలతో కాకుండా గట్టిగా బుద్ధి చెప్పండి. వరకట్నం కోసం వేధిస్తున్నారని చెప్పి పోలీస్ కేసు పెట్టి మొత్తం ఫ్యామిలీని జైల్లో పెట్టించండి. చిప్పకోడు తినిపించండి, అప్పుడు బుద్ధొస్తుంది వాళ్ళకి. సాక్ష్యంగా వాళ్ల బుద్ధి ఇదేనండి అని నేను చెప్తాను. పోలీస్ కేసా? అవునమ్మా, తప్పేముంది? ఆ భాగ్యమా, ఈ సమస్యను అంత తేలిక వదలదు. మొహం మొండి మనిషి, వట్టి ఆశపోతుంది. మళ్ళీ మీ ఇంటికి రావడం ఖాయం, గొడవ చేయడం ఖాయం. ఏదో పోని అని దయతలుచుకండి. నేరుగా స్టేషన్కి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని నిలబడండి, దాన్ని కుళ్ళబొడుస్తారు. అలా కాకుండా పోనీలే వెదవగొడ ఎందుకులే అని మెత్తబడి మనసు మార్చుకుంటే ఇక మిమ్మల్ని ఊరికే వదలరు. అక్కడికక్కడే సమస్యలు సృష్టిస్తారు, సొమ్ము కోసం మిమ్మల్ని అందరినీ పీక్కు తింటారు. అందుకనమ్మా నా మాట విని ఆ భాగ్యం మళ్ళీ వస్తే ఒక్కటే మంత్రం, దెబ్బకు దయ్యం దిగిపోవాలి. అర్చనను తీసుకుని నేరుగా స్టేషన్కి వెళ్ళండి. మీ మంచి కోరు చెప్తున్నానమ్మా. సరేనమ్మా, నేను బయలుదేరుతాను, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తానమ్మా. రంగరాజు రారా, కూర్చో కూర్చోమ్మా. నమస్తే అన్నయ్య. నమస్తే. నీ ఆరోగ్యం ఎలా ఉందిరా? పర్వాలేదురా, డాక్టర్ గారేమో అవే మందులు కంటిన్యూ చేయమన్నారు. ఆ మందులు వాడితేనేమో కడుపులో కొంచెం మంటగా ఉంది, అందుకే భయం వేస్తుందిరా. మాత్రలు వేసుకోవడానికి భయమా? ఇవాళ రేపు పిల్లలే వేసుకుంటున్నారు కదన్నయ్య. వాడికి చిన్నప్పటి నుంచి మాత్రలు అంటే భయమే మీనాక్షి, దానికి మంట అని వంక చెప్తున్నాడు ఎరా, అంతేనా? అదేం లేదులే అమ్మా. నందిని. ఏంటి నాన్నా? అంకిల్, ఆంటీ, రండి రండి. ఆల్రెడీ వచ్చే ఉన్నామా మేము. ఒక్క నిమిషం. నీ నిమిషం ఏంటో మాకు తెలుసు, గాని ఇప్పుడేం వద్దు, మాకేం తేవద్దు. ఇప్పుడే మేము భోంచేసి వచ్చామమ్మా. ఎరా రంగరాజు, రేపు నువ్వు ఫ్రీయే కదా? ఏంట్రా, ఏంటి విశేషం? ఒక ముఖ్యమైన పని ఉందిరా, నువ్వు ఏ పని పెట్టుకోకు, అది చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంట్రా ఆ ముఖ్యమైన పని? ప్రేమ పెళ్లి చూపుల కోసం వెళ్ళాలిరా. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు అన్నయ్య. మీరు మీ ఫ్రెండు వియ్యంకులు కావాలనుకున్నారు, కానీ భగవంతుడా రాత్రి
ఏం చేస్తాం చెప్పండి. మీనాక్షి, మరిచిపోయిన విషయాలు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావు? అందుకని నేను తీసుకొచ్చింది. కాసేపు మాట్లాడకుండా ఊరుకో. అది కాదండి, అన్నే మనసులో ఉన్నమాట పైకన్నాను. మళ్ళీ ఏమైనా తప్పుగా అంటారేమోనని అలా అన్నాను. వాడికి తెలియని విషయమా? అయినా వాడు మన గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోడు. ఏమంటావురా రంగా? నిజమేరా, మిమ్మల్ని తప్పుగా భావిస్తే నన్ను నేను తప్పుగా భావించినట్టే, తప్పుడు మనిషిగా నిలబడినట్టే. అవును, ఇంతకు అమ్మాయి ఎవర్రా? నా ఫ్రెండ్ విశ్వనాథ్ కూతురు, పేరు కీర్తన, కాలేజీలో చదువుతుంది. వాడు కేవలం బిజినెస్ ఫ్రెండే కాదురా, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. వాడు నేను అన్నీ మాట్లాడుకున్నాం. అమ్మాయిని చూడటం ఫార్మాలిటీ అంతేరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అవును, ఈ విషయం ప్రేమ్కి చెప్పావా? అతను ఒప్పుకున్నాడా? ఒరే, వాడు నా కొడుకురా. నేను గీసిన గీటు దాటడు. వాడి మీద ఆ నమ్మకం నాకుంది. దాన్నెప్పుడు వాడు ఒమ్ము చేయడురా. కావచ్చు, కాదన్ను. ఎందుకైనా మంచిది, ఓ మాట చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. అవసరం లేదురా, వాడి విషయంలో ఏ డౌటు అవసరం లేదు. అమ్మాయిని చూపించి తాళి కట్టరా అంటే తల వంచుకుని తాళి కడతాడే, కాని నన్ను ఎదురు ప్రశ్నలు వేయడురా. అదిరా నేను వాడిని పెంచిన తీరు. సరేరా, రేపు మర్చిపోకుండా రండి. తప్పకుండా వస్తా. అమ్మా నందిని, నువ్వు కూడా రావాలమ్మా. తప్పకుండా వస్తాను అంకిల్. సరేరా, మేము వస్తాం. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. అన్నయ్య, తప్పకుండా రండి. నందిని, నువ్వు కూడా రావాలి. అలాగే ఆంటీ. ఒరే, ఆరోగ్యం జాగ్రత్త. సరే, మేము వస్తామరా. ఏం జరిగింది మామా? ఏం జరిగిందని అంత డల్ కూర్చున్నావు? నువ్వు అలా ఉంటే ఎలారా? డోంట్ వరీ మామా, ఇవన్నీ కామన్. టేక్ ఇట్ ఈజీ, బీ హ్యాపీరా. నువ్వు దిగులు పడటం అస్సలు బాగలేదురా. ఏంట్రా బాగాలేంది? ఏంట్రా కామన్? ఆ రేవతి వాణ్ణి, అదే ఆ మురళిగాని సీరియస్గా ప్రేమించడం కామనారా? నేను ఇప్పటివరకు ఏ ఫిగర్కైనా స్కెచ్ వేస్తే ఆ ఫిగర్ మిస్ అవ్వడం వాసుగాడి ఇష్టంలోనే లేదు. ఆ రేవతి మాత్రం చాలాసార్లు మిస్ అయ్యి నాకు చుక్కలు చూపిస్తుందిరా. నేనే కేడీగాని అనుకుంటే అది నాకన్నా కేడీలా ఉంది. నన్నే గిరిగిరి కొట్టిస్తుందిరా. నేను కూడా ముందు నన్ను రెచ్చగొట్టడానికే నాటకం ఆడుతుంది అనుకున్నాను, కానీ అది వాడిని సీరియస్గా లవ్ చేస్తుందిరా. రేవతి విషయంలో నేను ఓడిపోయాను రా, ఓడిపోయాను. నువ్వే ఫీల్ అవ్వకరా. నాకెందుకో రేవతి నిన్ను వదిలేసింది అనిపించట్లేదు. వదలదు కూడా. నువ్వు లుక్ వేసాక వదలదురా మావా. నాకు ఆ నమ్మకం ఉందరా? పిచ్చి నమ్మకం రా. ఎవరు మామా ఫోను? ఇంకెవరు? నా రంకమోడు, నా ఓనర్ గాడు. అదేరా, ఆ రేవతి ఫాదరు. ఏ కస్టమర్ ఫోన్ చేస్తుంటాడో నన్ను వాయిస్తున్నాడు. ఎత్తితే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని చంపుతాడు రా. అందుకే ఇకపై అక్కడ పనిచేయదలుచుకోలేదు, మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకురా మానేయడం? మానేస్తే నీకే లాసు. ఏం లాస్ రా? ఏం లాసు? ఇప్పుడైన లాస్ కంటే ఎక్కువ బోర్డు ఉద్యోగం. అయినా ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను రా? రేవతి కోసమేగా. దానికోసం గవర్నమెంట్ ఉద్యోగం కూడా పక్కన పెట్టి ఆ నసగాడి దగ్గర కార్ డ్రైవర్గా చేరాను రా. కానీ ఏం లాభం? అదే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చి వేరే వాడికి హాట్లో ప్లేస్ ఇచ్చింది. ఇంకెందుకురా, ఇంకెందుకు చేయాలి ఆ బోర్డు ఉద్యోగం? నో, తొందరపడి ఒక డిసిషన్కి రాకరా. నాకెందుకో రేవతి విషయంలో నీ అంచనా తప్పు అనిపిస్తుంది. రేవతిది ఒట్టి నటన అనిపిస్తుందిరా. ఆహా, మరి నాకు అలా అనిపించడం లేదే. 100% ఒరిజినల్ లవ్ అనిపిస్తుందిరా. కేవలం నన్ను రెచ్చగొట్టడానికైతే నా ముందు ఐ లవ్ యూ అనాలి. నన్ను బయటికి పంపించక కూడా రహస్యంగా మాట్లాడుకున్నారా? అప్పటికీ నేను నక్కినెక్కి విన్నాను. అప్పుడు రేవతి వార్త ఏమన్నదో తెలుసా? నేను నిన్ను నటించడానికే పిలిచాను, కానీ నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తా అంది. అది నాటకాలు అవుతుందిరా? నాటకాలు అవుతుంది. నా కంపు కొల్లేరు అవుతుంది. లేదు మావా, నువ్వెన్నైనా చెప్పు. ఆ రేవతి అంత త్వరగా మనసు మార్చుకునే అమ్మాయిలా అనిపించట్లేదు. నా మాట విని కొద్ది రోజులు ఆ డ్రైవర్ ఉద్యోగం కంటిన్యూ చేసి ఆ రేవతిని ఆ మురళిని వాచ్ చేయి. వాళ్ళ ఎగ్జైట్మెంట్స్ని నోట్ చేయి. వాళ్ళు సీరియస్ లవర్సా, యాక్సిడెంటల్ లవర్సా అని ఎంక్వైరీ చేయి. ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. అవును, బావా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందిరా. అనవసరంగా సీరియస్ అయిపోయి స్టీరింగ్ వదిలేకరా. ఆవేశపడి తీసుకునే నిర్ణయాలు అంత మంచివి కావురా. అంతే అంటారా? అవునరా మామా, ముందు డ్యూటీకి వెళ్ళి జాగ్రత్తగా వాచ్ చేయి.
తర్వాత ఆలోచిద్దాం. ఎవరికి రా ఫోను? ప్రజెంట్ వానరు, ఫ్యూచర్ అంకుల్. హలో. హలో సార్, నేను ట్రాఫిక్లో ఇరికిపోయాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంటికే వస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. కొంచెం మందేసుకోరా. వద్దురా, టైం అయింది, నేను వెళ్తాను. బాయ్ రా, ఎంజాయ్ చేసుకుంటారా పార్టీ. అంటే నువ్వు అన్నట్టు భాగ్యం వరలక్ష్మి వాళ్ళ ఇంటికెళ్ళి నగలడుగుతుందంటావా? ఖచ్చితంగా అడుగుతుందమ్మా, ఎందుకంటే నేను భాగ్యం పిన్నికి అంత నూరిపోశాను. ఆ కిక్కు మీద ఉంది, వెళ్ళి నగలడగడం ఖాయం.